దేనికి నేను పెట్టుదాం అనుకున్నా అన్నది లాస్ట్కి మాట్లాడదాము. సో నిన్న ఈవినింగ్ నుండి ఒక ఇష్యూ నడుస్తుంది. సో నిన్న ఈవినింగే నేను విజయవాడలో ఐ థాట్ ఐ గేవ్ క్లారిటీ, బట్ అది అసలు నిన్న నేను మాట్లాడింది ఏడా కనిపిస్తలేదు. ఇంకా ఇష్యూ గరం గరం అట్లనే కంటిన్యూ అవుతుంది. పొద్దున్న లేచి నేను నైట్ అయిపోయింది అనుకుని పడుకున్నా. సో పొద్దున్న లేచి మళ్ళీ నవ్వుకుంటుండే సిచ్యువేషన్ చూసి. సో బేసిక్గా సార్, ఫస్ట్ థింగ్, నేను ఒక మీడియాలో కానీ ఒక లైవ్లో కానీ లేదా ఒక ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ ఒక నోరు అదుపులో పెట్టుకునే ఉంటాం. మీరు ముందు నుండి ఏ ఇంటర్వ్యూ చూసినా అంతే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నేను ఇంకా అదే ఫీల్ ఉండే, నాకు ఇంకా ఒక 1500 ఫ్రెండ్స్ ఉన్న ఫీలింగ్లోనే నేను ఏదో పెట్టినా. సో పెట్టింది 40 సెకండ్లు, ఆ 40 సెకండ్లలో లాస్ట్ 6 సెకండ్లు కట్ చేసి అది ఎవరిని అన్నాడు అన్న డైలమాలో అందరిని చంపేసారు కొంతసేపు. ఆ డైలమా వదిలేస్తే అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయింది, వీడు ఎవరిని అన్నాడు. సో వీడు ఎవరిని అన్నాడు అంటే ఒక 10 మంది వచ్చి నిన్నే అన్నాడురా అంటే ఓకే మనల్ని అన్నాడు అని ఒకరు అనుకున్నారు. ఇంకో 10 మంది వచ్చి మీరు అవన్నీ నేను నా కింద కమెంట్స్ ఏవి డిలీట్ చేయకుండా పెట్టినా, మీరు ఇంకొక 5-10 నిమిషాల తర్వాత చూసుకుంటే నా కింద వచ్చిన నెగిటివ్ కమెంట్స్ కానీ 70% పాజిటివ్ ఉంటే 30% నెగిటివ్ ఉన్నాయి. సో అవన్నీ డిలీట్ చేయకుండా పెట్టినా. మీరు చూసుకుంటే అవన్నీ ఫేక్ అకౌంట్లు, మీకు చెక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందనే ఉంచినది. సో పని కట్టుకొని కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు సినిమాకి. అండ్ నిన్న నేను మాట్లాడింది ఎవరి గురించి అంటే 2 డేస్ నేను ఇక్కడ లేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సార్, నేను 5 కోట్లు పెట్టి ఇద్దాం అనుకున్నప్పుడు ఒక కమర్షియల్ సినిమా నా లాంచ్ ప్యాడ్ లాగా వేసుకొని ఒక కమర్షియల్ సినిమా తీసుకొని నా లైఫ్ నేను సెట్ చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని ఒక లాంచ్ ప్యాడ్ ఫర్ మెనీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టు ఒక 80 మంది కొత్త వాళ్ళని పెట్టి, కొత్త కెమెరామెన్ అండ్ మా నాకు తెలిసి మా యూనిట్ మొత్తంలో మా మ్యూజిక్ డైరెక్టరు ఇంకా ఎడిటరే సీనియర్, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎవ్వరం సీనియర్లు కాదు. సో ఇంతమంది కష్టపడి ఒక 2 సంవత్సరాలు సినిమా తీసి ఈ సినిమాతో అందరం బాగుపడతాం రా అనుకొని స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి పనిచేసి ఆ సినిమా గురించి పని కట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని ఒక గ్రూప్ తయారయ్యి అండ్ ఒక్క నిమిషం ప్లీజ్. సో ఆ పోస్టర్లు చింపిన ఫోటోలు చూసినప్పుడు సొంత డబ్బు పెట్టుకొని, డబ్బులు ఎక్కువ అయితే తీయలే అన్న సినిమా, దాంట్లో నా ఫ్యామిలీ డబ్బులు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నాయి, అందరి డబ్బు తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామని అంత చీప్ మెంటాలిటీ నాకు లేదు. అట్లుంటే నేను ఇంత పెద్ద సినిమా డైరెక్షన్ చేయాలి, నేను వేరే ఏవో చీప్ ట్రిక్స్ చేసుకుంటుంటా. సో దీన్ని నేను ఎవరినన్నా అన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని కొంతమంది నిన్నన్నాడు అని అడ్రస్ చేశారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ జోక్. నేను అన్న, నేను ఏ రివ్యూ రైటర్ని అనలేదు, నేను ఏ మీడియాని అనలేదు, ఒక రివ్యూ రైటర్ని అనలేదు, ఏ హీరోని అనలేదు. 3 రోజుల నుండి 180 పైరసీ లింకులు తీస్తున్నాం వేస్తున్నారు. ఐ థ్యాంక్ యూ, నేను చైతన్య థ్యాంక్ యూ, అండ్ ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్కి కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా డే అండ్ నైట్ పనిచేస్తారు, గంటకో లింక్ పెడితే తీస్తారు. దీనివల్ల నా సినిమా మొత్తానికి ఈ నెగిటివిటీ వల్ల, పోస్టర్లు చింపడం వల్ల కొంతమంది బాగాలేదు అని పని కట్టుకొని మైక్లో చెప్దామని థియేటర్లకు వచ్చి చెప్పిర్రు. అది నాకు మీరు చూస్తే మీకు చాలా ఆబ్వియస్ ఉంటుంది. అదంతా చూసినప్పుడు ఇంకో 10 కోట్లు నష్టం వచ్చింది నా సినిమా కానీ క్లియర్ కట్గా కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా బాధ అవుతుంది, అది నేను కంట్రోల్ తప్ప ఒక మాట అన్నా దానికి వెరీ వెరీ సారీ నేను చెప్తున్నా. నేను అట్లా అనేది లేకుండా నేను ఒప్పుకుంటా, నాకు సుర్ర అన్నది ఒక్కసారి. నేను 3 రోజుల నుండి నిద్రలేదు, సినిమా రిలీజ్ అయిన తెల్లారు పోయినా అంటే నేను నిన్న సాయంత్రం వచ్చిన ఆంధ్ర టూర్కి పోయి, కానీ నేను ఇష్యూ జరిగిందని చెప్పి 1 సెకండ్ కూడా భయపడలేదు. ఎందుకంటే నేను నిజాయితీ ఉండే, నేను హానెస్టీ ఉండే, నేనేం లైక్ ఎవరిని గురించి నేను పాయింట్అవుట్ చేయలేదు సార్. నేను కొన్ని పాయింట్అవుట్ చేస్తే మనకు హైప్ వస్తుంది, నాకు అటెన్షన్ వస్తుంది అనుకునే టైప్ అయితే అది వేరే లెక్క ఉండేది కథ. నేను సినిమా తీసుకున్నా, నా సినిమాకి వచ్చింది నాకు పేరు, నా పేరు మీద నేను పైకి రావాలనుకున్నా కానీ చీప్గా ఒకని పేరు చెప్పుకుంటే పైకి వస్తాం రా, లేకపోతే ఒకటి తిడితే పైకి వస్తాం రా, అట్లాంటి ఉద్దేశం లేదు సార్. ఆ ఉద్దేశం ఉంటే నేను ఇంత కష్టపడి 2 సంవత్సరాలు నాకున్న పరిస్థితికి నేను చాలా ఆరాంగా నేను ఒక డైరెక్టర్ కింద నేను హీరో లెక్క చేయొచ్చు. కానీ నేను దీంతో నాతో పాటు ఒక 80 మంది పైకి వస్తారు అండ్ నాతో పాటు 10 మంది పైకి వస్తారు, వాళ్ళు కూడా అన్నం తింటు. అండ్ నాకు అన్నం పెట్టేది మీడియా, నాకు అన్నం పెట్టేది సినిమా సార్. నేను ఇక్కడ డిసిప్లిన్గా ఉండాలని అనుకుంటా కానీ చెప్పి నేను ఏం చేయగానే నిన్న జరిగిన ఒక మాట పట్టుకొని నేను నిజంగా సారీ దానికి, కానీ దాన్ని మిస్లీడ్ చేసి వీడు వాళ్ళని అన్నాడు, వీడు వీళ్ళని అన్నాడు, వీడు వీళ్ళ ఫ్యాన్స్ని అన్నాడు. నేను ఎవరిని అనలే,
ఒక ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడ అంటే భుజాలు ఎందుకు దడుకుంటారు? నేను అనలే, నేను సార్ రివ్యూరేటర్లు అయితే నేను అస్సలు అనలే సార్. నేను చూసిన ప్రీవియస్లీ కూడా చూసిన రివ్యూరేటర్లను అంటే సీన్ ఏమైతే ఆ భయంతోనే నేను ఏమీ అనలే. కాకపోతే మనకి కొంచెం ఒకసారి వీడు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ అయింది, వీడు స్టేజ్ మీద ఎవరి గురించి మాట్లాడిండు, అసలు ముందు నుండి ఎట్లా మాట్లాడుతుండు, అసలు వీడు అన్నది ఏంటంటే, నేను వెంటనే నా ఫుల్ వీడియో కూడా పెట్టిన, అది ఎనాలిసిస్ చేస్తే మీకు అర్థమైపోతుంది వీడు మనల్ని అయితే అనట్లేదురా, వీడికి ఎవరి మీద కాలుతుంది వాడిని అన్నాడని. సో నాకు బేసిక్గా కాలిపోయింది సార్, నాకు నేను ఇప్పుడు ఇంకా ప్రింట్లు వస్తున్నాయి, నేను మీ అందరికి ఒకసారి ఇప్పుడు శేఖర్ గారు మీకు ఫార్వర్డ్ చేస్తారు, పెద్ద పెద్ద పోస్టర్లు హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నాయి, చింపేసి పెద్ద పెద్ద ఓడింగ్లు, ఒక్కొక్కటి 1.5 లక్షలు పడుతుంది సార్ అది వేసుకోనికి. సో చాలా బస్ స్టాప్లు, చాలా డివైడర్లు ఆడ ఇడ చింపేసారు, అంటే అంత అగేన్స్ట్ ఉండాల్సిన అవసరం ఏంది? నేనైతే ఎవరిని ముంచి తీయలే సినిమా, లేకపోతే ఎవరికి అగేన్స్ట్ తీయలే సినిమా. మీరు బతికిస్తే ఇంకో సినిమా వస్తుంది ఇట్లాంటిది. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా, నా ప్లేస్ని ఇంకోడు హడల్పేటోడు ప్యాంట్లో పోసుకునేటోడు ఉంటే వాడు వెళ్ళిపోతాడు, అమ్మో ఇదేదో అయితే ఇదేదో అవుతుందిరా భయం అంత కాదు ఇదని పారనాడ్ అయిపోతాడు. నేను పారనాడ్ అయిన 10 నిమిషాలు అయినా, 10 నిమిషాల తర్వాత నేను ఆలోచించిన, అసలు నేను ఏం తప్పు చేసిన, ఎవరికి భయపడాలి నేను అని చెప్పి నేను విజయవాడ ప్రెస్ మీట్లో నేను క్లారిఫికేషన్ ఇచ్చిన. కానీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిన్న నేను మాట్లాడినంత వేయలేదు, నేను మాట్లాడుతున్నట్టే పెట్టి వీడు పలానా హెచ్చరించిండు పలానా హీరోని, పలానా హీరోకి సవాల్ వేస్తుండు. నేను ఎందుకు వేస్తా సార్ సవాలు? ఇంకొకటి నాకు ఆడియన్స్కి తిట్టే అవసరం ఏంది? ఎవరో 10 మంది కలిసి ఆడియన్స్ని ఇట్లాంటి ఆడియన్స్ని నేను ఎందుకు తిడతా? నా సినిమా నడవకపోతే నా థియేటర్ ఖాళీ ఉంటే నేను అంటా 3 రోజులు అవుతుంది థియేటర్లో టికెట్లు దొరకక కొట్టుకొని వస్తారు. అండ్ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకుంది కూడా ఈ వీకెండ్లో హయ్యెస్ట్ కలెక్షన్ ఫిలిం నాదే, అన్ని సినిమాలు రిలీజ్ అయినా అన్నిట్లో నాదే హయ్యెస్ట్ కలెక్షన్, అది చెప్దామని నేను ప్రెస్ మీట్ పెట్టిన. కానీ ఈరోజు పెడదామన్న ప్రెస్ మీట్కి ఇంకొకటి ఏదో వచ్చి తగిలింది కాబట్టి నేను ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో నేను ఎవ్వరిని హర్ట్ చేయలేదు, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ వెరీ సారీ ఫర్ యూజింగ్ దట్ కర్స్ వర్డ్ ఆన్ మై ఓన్ ప్లాట్ఫామ్. నేను చెప్పే అవసరం లేదు, కానీ అది నా ఇన్స్టాగ్రామ్, నేను అనుకోలేదు ఇట్లా పెట్టంగా 5 నిమిషాలు నా వెనుక 10 మంది ఉన్నారు నేను ఏం చేస్తుంది పట్టుకొని దాన్ని వెంటనే దాన్ని హంగామా చేద్దాం రాబాయ్ అని చెప్పి నాకు ఉన్నట్టు తెలియాలి. నిన్న నాకు క్లారిటీ వచ్చింది, ఓకే వీడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అది వట్టి లాగుదాం ఇంకా. సో అది జరిగింది. అండ్ నేను ఎవ్వరికి సవాలు ఇస్తారులే, నేను ఎవ్వరి ఫ్యాన్స్ని తిట్టలే, నేను ఎవ్వరిని అనలేదు సార్. ఇప్పుడు ఎవరు చింపండి రాబాయ్ అన్న, నేను చింపలే అని నువ్వు వచ్చావు సార్, నువ్వు చింపకపోతే నువ్వు చింపలే, మేము చేయలే, మేము కాదు అనుకోని మీరు భుజాలు దండుకుంటారు. నేను ఎవరిని తిట్టినా అంటే మీరు భుజాలు దండుకుంటారు. వీడు సార్ నేను రివ్యూరేటర్ని అయితే అస్సలు తిట్టలే సార్, ఈ విషయంలో నేను సారీ చెప్పాను, నేను తిట్టలే రివ్యూరేటర్లని, మీరు ఎందుకు తీసుకుంటారు మిమ్మల్ని తిట్టినా అని. నేను నిజంగా తిట్టలే మిమ్మల్ని, నేను ఎక్కడ చెప్పిన ఒక ప్రూఫ్ చెప్పండి, వీడు పలాన వాళ్ళని అన్నాడు రా అని మీరు ఒక ప్రూఫ్ చెప్పండి, నేను ఇండస్ట్రీలోకి వెళ్ళి వెళ్ళిపోతాను. నేను అనలే రివ్యూరేటర్ని, నేను ఎందుకంటా సార్ 10 సినిమాలు చేసుకోవాలి, నేను అన్నం పెట్టేదే సినిమా, 10 సినిమాలు చేసుకొని ఇక్కడనే ఉండాలి, నేను ఎందుకంటా రివ్యూరేటర్లని, నాకు అవసరం లేదు ఎవరిని అనేది. అందుకే ఆ విషయానికి నేను సారీ చెప్పట్లేదు, ఇంకా నాకే తిరిగి సారీ చెప్పాలి, నా గురించి అడ్డమైన రాతలు రాస్తుర్రు, నేను ఎందుకు తిట్టిన, నేను రివ్యూ రైటర్లను తిట్టిన విశ్వక్సేన్ అని చెప్పి హెడ్లైన్ లేచి వెబ్సైట్లలో పెడుతురు. అరే అది అందుకో 2-3 రోజుల నుండి జరుగుతుంది ఇది. సో నాకు గాలింది చూసినప్పుడు, ఎవరికైనా అయితే సార్ మీ సొంత డబ్బులు పెట్టి ఇంటి బయట మీ ఇంటి పేరు రాపించుకోండి, దాంట్లో ఒకటి వచ్చి ఒక ఆల్ఫాబెట్ వీక్తే మీకు ఎట్లుంటుందో అర్థమవుతుంది. ఇది వీక్ ఇది, ఇవన్నీ మీకు వస్తే ఇంకోండి, ఇవన్నీ లింకులు, గంటకు ఒక లింక్ పెడుతుర్రు. అంటే అంత పగబట్టి ఎందుకు రాబాయ్ మీకు సినిమా మీద, ఏం చేసింది సినిమా మీకు అంటే. సి ఇండస్ట్రీ అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి సార్. నేను ప్రతి ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా మంచిగా ఉండాలని అనుకుంటా, నాతో పాటు రిలీజ్ అయిన సినిమా కూడా మంచిగా ఉండాలి, 2 సినిమాలకు డబ్బులు రావాలని అనుకుంటా. కానీ జర్ర ఈ వారం బిజీ ఉన్నా, ఎవడెవడైతే నేను అనకుండానే డైవర్ట్ చేసి చూసిన పబ్లిక్ నన్ను, ఆడియన్స్ నన్ను, ఆడియన్స్ని నేను ఎందుకంటా సార్? సినిమాల థియేటర్లో జనాలు లేరా? అందరు సినిమా చూస్తున్న వాళ్ళని తిట్టనికే నాకేమన్నా బుర్ర లేదా? అంత బుర్ర లేకుండానే సినిమా తీసిన, లేకపోతే నేను. సో అది ఇంకా మీరేమన్నా అడగాలంటే అడగచ్చు సార్, అంతే. ఇట్ల మీద ఇంట్రెస్ట్ లేదు సార్, నేను నెక్స్ట్ సినిమా ఏం చేయాలి రాబాయ్ అని చెప్పి రోజు నైట్ నిద్ర నాకు దానికి రాదు. ఇప్పుడు ఒకడిని రేస్లో పెట్టుకొని ఆడికంటే బాగా పోవాలనుకుంటే వాడి ముందు వెళ్ళి ఆగిపోతావు. నా మైల్ స్టోన్ వేరే ఉంది, నేను ఏడిపోతా అన్నది నేను ఇప్పటికీ, నాకు ఎప్పుడు ఒక సినిమా ఇట్ అయిపోయిందని కళ్ళుకు నెత్తికెక్కే టైప్ కాదు.
నా మైల్స్లో నేను చాలా దూరం పెట్టుకున్నాను. నేను ఆడికి పోవాలంటే ఆ రేస్లో కొంతమంది వస్తారు, నేను ఒక్కరిని రేస్లో పెట్టుకుని వాళ్ళని దాటేసి వెళ్ళిపోతే సాలరా భయ్ అనుకునే టైప్ కాదు. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నాను మీరు చెప్పండి, మీకు తెలియాలి, మీకు నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. నాకు తెలియదు, నేను అందుకే వాళ్ళని తిట్టిన, ఎవరు చేస్తుండే కనుక్కుందామని హైదరాబాద్. నాకు తెలిస్తే నేను ఆ డైరెక్ట్ వాళ్ళని అడ్రస్ చేస్తా కదా సార్, ఆడెవడెవడో హైదరాబాద్ వచ్చినాక నేను చూస్తా అన్న దాన్ని మీరు ఎప్పటికో కలుపుకోరు. మీరు నేను అదే అన్నా, ఆడెవడో తెలియదు, నేను లేను, రిలీజ్ అయిన తెల్లారు నేను పోతే ఈ 3 రోజులలో నేను కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ ఇవన్నీ తిరిగేసి వస్తున్నాను. నేను నా సినిమా ప్రమోషన్లలో నేను ఉంటే ఇది ఒకటి నడుస్తుంది సైడ్కి. నేను గుడ్లకి రాగానే ఇవి పంపిస్తే అరే ఇంత అవసరం ఎవడికి రా భయ్, హైదరాబాద్ వచ్చి మీ సంగతి చెప్తా ఆగురా పట్టుకుంటా మీరు ఎవడన్న, దాన్ని తీసుకొచ్చి వాడిని అన్నాడు, వీడిని అన్నాడు, వీడి ఫ్యాన్స్ అన్నాడు వాడు. నేను ఎందుకంటే నాకు అంత టైం లేకుండా లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి రాసు అంటే ఆ మీమ్ చేసుకొని అవన్నీ నాకు తెలుసు. ఒక బ్యాచ్ అంత పని లేకుండా నేను లేను. నేను నిజంగా చెప్తున్నా, కమెంట్లు చదవా నేను, లేకపోతే అవి అన్నీ చూడలే. బేసిక్గా నాకు అంత టైం లేదు, సినిమా ప్రమోట్ చేసుకుంటున్నాను నేను. యా సి దానికి కొందరు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి కొందరు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరికి తెలిసిన కామన్ రీజన్ ఏంటంటే ఒకడు ఎగురు ఒకడు పోతుంటే లాగుతారు, ఇంక అంతే. ఇంకా అది లాగాలని ఎవడెవడుకుందో నాకు కూడా తెలియదు నిజంగా. సార్ ఇప్పుడు నేను ఒకసారి ప్రీ రిలీజ్ రోజు జరిగిందని కూడా నేను ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాను. చాలామందికి డౌట్లు ఉండే, చాలామందికి డౌట్లు కిందనే యూట్యూబ్ కమెంట్స్లోనే జనాలు ఇచ్చేసారు. అరే వాడు అన్నది హీరోని కాదురా, వాడు అన్నది ఒక ప్రొడ్యూసర్, కానీ ఒక బ్యాచ్ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఎవరో చిన్న అయినా. అరే వద్దురా బాబు, ఆల్రెడీ ఒకని లేపినాము, ఇప్పుడు వీడిని లేపితే వీడి మా నెత్తి మీద కూర్చుంటాడు అంటే నన్ను లేపింది ఎవడు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఛాన్స్ ఇచ్చినావా సినిమా ఛాన్స్? నువ్వు ఛాన్స్ ఇచ్చినావా నాకు? నీ ఆఫీస్ బయట 4 గంటలు కూర్చుంటే నువ్వు ఛాన్స్ ఇచ్చినావా? ఒక్కొక్క ఆఫీస్ తిరిగినా నేను, మస్తు ఆఫీసులు తిరిగినా, మస్తు ఆఫీసులు బయట కూర్చున్నా. నాకెవడ నిజంగా లైఫ్ ఇచ్చినాడు ఆ మాట అంటే నాకు ఒక సినిమా ఇచ్చినాడు చాలరా భయ్, ఒక సినిమా ఇచ్చినా ఇంకా లేకపోతే దీన్ని నువ్వు అప్పుడను. నేనే సినిమా వేసుకొని నేనే డబ్బులు పెట్టుకొని నేనే చేసుకొని నాతో పాటు ఇంకో 10 మందికి నేను అవకాశం ఇచ్చి నా లెక్క అంటే నాకు తెలుసు సార్, టాలెంట్ ఉండి చాలామందికి అవకాశాలు దొరుకుతాయని తెలుసు. వాళ్ళందరికీ నా కంటికి కనిపించారు, ఈ టాలెంటెడ్ రా భయ్, ఈ టాలెంటెడ్ రా భయ్, ఈ టాలెంట్ అందరిని తీసుకొచ్చి పెట్టి నేను సినిమా తీసిన, ఈరోజు సినిమా నడుస్తుంది. యా వీకెండ్ కలెక్షన్స్ ఎంత? 4 crore 80 lakhs ఏమైంది గ్రాస్. అది కూడా ఇంకా నిన్న నైట్ సెకండ్ షో అవి రాలేదు రిపోర్ట్. సో వీఆర్ ద హైయెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పెట్టిన టాపిక్ మాట్లాడదా. సో ఫలక్నామా దాస్ ఈజ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం దిస్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు అన్నిట్లల్లా. అండ్ సేమ్ స్పీడ్లో ఈ వీక్ నడుస్తుంది, నెక్స్ట్ ఈద్ తర్వాత కూడా అన్డౌటెడ్లీ ఇది ఇంకొక 50 డేస్ వరకు చాలా బాగా నడుస్తుంది. అండ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఏ పార్ట్, ఆడియన్స్ సినిమాని బతికిస్తున్నారు. నాకు తెలుసు థియేటర్లకు పోతే ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది అండ్ టికెట్లు దొరుకుతాయి. మీకు తెలిసిన వాళ్ళు మీకు చెప్పుండొచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రకమైన సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఒక మంచి సినిమా మనం అనుకుంటాం ఆడియన్స్కి నచ్చదు రా, ఆడియన్స్కి వేరే కావాలి, ఇది కావాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఆడియన్స్కి ఏం నచ్చుతుందో ఎనాలిసిస్ చేసే అంత పెద్ద తురుంకలం మనం కాదనుకుంటున్నాను. నువ్వు మంచి సినిమా తీస్తే ఆడియన్సే దాన్ని ఏడుకో తీసుకుపోతారు. ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం, ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు, ఎగ్జాంపుల్ ఫలక్నామా దాస్ తీసిన అది ఎవ్వరిని వినకుండా వెళ్ళిపోతుంది. అది దానంతలో అది నడుస్తుంది, దానంతలో అది ఎటో వెళ్ళిపోతుంది. నిన్న ఒక పెద్ద ఆయన ఒక రివ్యూ చెప్పిండు, చాలా బాగా అనిపించింది. మా నాంపల్లి వాళ్ళ బతుకులు తీసిండు, మా గల్లీ వాళ్ళ బతుకులు తీసిండు, అందరి మీద సినిమా తీస్తుండ్రు, మా గల్లీలో మా బతుకుల మీద సినిమా తీసేది ఎవడని. అదే నేను తీసింది ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఉన్నదే అది. సార్ 4 గోడల మధ్యలో ఇరికింట్లు ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు సార్. ఎప్పుడైతే మనకు డబ్బు స్టేటస్ పెరుగుతుంటుందో గదులు దూరం అయిపోతుంటాయి, బెడ్రూమ్ దూరం అయిపోతుంటుంది. ఇంకా పెద్దగా అయిపోతే ఫస్ట్ ఫ్లోర్లో కొడుకు, గ్రౌండ్ ఫ్లోర్లో తండ్రి, పక్క రూమ్లో కూతురు ఉంటుంది. ఇంకా డబ్బులు ఎక్కువైతే తండ్రి కోయిల్లు, కూతురు కోయిల్లు, కొడుకు కోయిల్లు అయిపోతుంటుంది. సో నేను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఉండే కాబట్టి నేను సెకండ్ హాఫ్ మొత్తము ఆ ఇంట్లో ఎమోషన్ అయింది. సడన్గా ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు ఒక ప్రాబ్లంలో పడితే వాడి తల్లి ఎట్లా రియాక్ట్ అయితే, వాడి చెల్లె ఎట్లా రియాక్ట్ అయితే, చిన్నగా ఉన్నప్పటి నుండి పెరిగిన ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఆఖరి దాకా ఉంటారా లేదా. అండ్ నేను చెప్తున్నా సార్, ఆ లోయర్ మిడిల్ క్లాస్లోనే మనుషులు ఒకరికొకరు కట్టుబాటు పడి ఉంటారు.
పెద్ద స్టేటస్ వచ్చినాకనే ఇట్లా ఒక బ్యాడ్ నేమ్ వస్తే అరే వీడితో ఉంటే మనకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అని చెప్పి పనులు పడతాయి వాళ్ళకి. మనతో రోజు తిరగడానికి పనులు పడవు. కరెక్ట్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాడికి ఏదో ఇంపార్టెంట్ పని పడి వెళ్ళిపోతాడు. అండ్ సార్ ఈ సినిమాలో క్లైమాక్స్ 2 కిలోమీటర్లు 1500 మంది 1500 మంది యాక్టర్లు 13 నిమిషాల సింగిల్ టేక్, కెమెరా ఒకసారి ఆన్ అయితే ఆఫ్ కాదు, 13 నిమిషాలు సింగిల్ టేక్. నాకేమి ఒకటే, నాకు అది ఛాలెంజ్గా తీసుకొని తీసిన, ఎందుకంటే ఒకటే రకంగా సినిమాలు తీస్తారు. ఎవడో కొత్తగా తీస్తేనే అర్థమవుతుంది. మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కూడా చూస్తే మధ్యలో మధ్య ఒకసారి నిమిషంలో 100 కట్లు ఉంటాయి, ఒకసారి మాత్రం 6 నిమిషాలు కట్టు లేకుండా కెమెరా ఉంటుంది. అది నాట్ ఏ జోక్. తెలుగులో మీరు నాకు ఎన్ని సినిమాలు ఉన్నాయో ఎగ్జాంపుల్ చూపించండి. నేను తీసిన క్లైమాక్స్ షాట్ ఇప్పటిదాకా డైరెక్టర్ అని తీసిండు అని నాకు చూపించండి. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం, కొత్త కొత్తగా ఆడియన్స్కి చూపించాలనే ట్రై చేస్తున్నాం అది. అండ్ అసలు టెర్రిఫిక్ రెస్పాన్స్. అసలు నాకు సినిమా గురించి భయం లేదు. ఆల్ దిస్ నెగిటివిటీ షుడెంట్ హ్యాపెన్. నా సినిమాకే కాదు సార్, ఏ సినిమాకి కావద్దు. ఎందుకంటే బతికిస్తే మళ్ళీ వస్తాయి, భయపెడితే అయిపోతాయి. యా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ అండ్ బెంగళూరు చెన్నై అండ్ ఢిల్లీ బొంబాయి కలకత్తా అన్ని దగ్గరలు కూడా అద్భుతంగా రన్ అవుతుంది సినిమా. 147 లింక్స్ పెట్టారు పైరసీది పట్టుకున్నాము. ఇండస్ట్రీ నుండి అందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు మాకు. సినిమాకి ఎంత స్పందన అంటే ప్రజలే దీన్ని బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు. స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా కానీ అభిమానించి మళ్ళా మళ్ళా వస్తున్నారు సినిమాకి. ఈ సినిమా గురించి డైరెక్టర్ సుకుమార్ కూడా ఫోన్ చేశారు మాకు, చాలా బాగుంది, చాలా ఇదిగుంది, అద్భుతంగా ఉందని చెప్పి. నేను చిరంజీవి గారితో కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ మీట్లోనే అతను కూడా మా ఇచ్చేస్తాను. నేను ఆల్రెడీ మాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. దయచేసి అందరు కోఆపరేషన్ చేయండి, ఒక సినిమాని నిలబెట్టండి. 118 లొకేషన్స్, 86 మంది కొత్త ఆర్టిస్టులు అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాం మేము. అంత ఆడిషన్ చేసి తీసుకున్నాం అందరినీ. 1600 మంది నా ఆడిషన్ చేశాం మేము మొత్తం. మీకు సినిమా చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా చేశారో. ఎవ్వరు యాక్షన్ చేసినట్టే కనబడదు మీకు సినిమాలోనే. సినిమా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలోని అన్ని సినిమాల కంటే మంచి స్థాయిలో ఉంది మన సినిమా. ఖచ్చితంగా అందరు విజయ సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను.